మహాగణాధిపతే నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం పక్ష ఫలితాలు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహా యొక్క సంచారం బుధుడు మనకి ఫిబ్రవరి ఇరవయో తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే కుంభరాశిలో రవి శని ఖజులు శని యొక్క గ్రహాల యొక్క కలయిక అలాగే ఇరవయో తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము చంద్రుడు ఈ యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి అయినా ఈ మా ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏదైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి తులారాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి రావడం అనేది జరుగుతుంది రాసాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుందో మిత్రక్షేత్రంలో వీళ్ళకి ముఖ్యంగా అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి స్థానంలో ఎప్పుడైతే సంచారం చేయడం అనేది జరుగుతుందో వీళ్ళకి కాస్త గృహంలో కానీ ఇంట్లో సభ్యులతో కానీ వాళ్ళ ద్వారా కొంచెం సఖ్యత ఏర్పడడం అనేది జరుగుతుంది బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు జరుపుతారు సమాజపరంగా కావచ్చు మీకుంటూ ఒక ఐడెంటిటీ ఉండడం గౌరవ అభివృద్ధి పెరగడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సంచారం వల్ల జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో తల్లి కావచ్చు లేకపోతే భార్య కావచ్చు పిల్లల వాళ్ళ వాళ్ళ వల్ల కూడా మీకు గౌరవము ఒక ఐడెంటిటీ లేదా మీరు చేసే పనిచేసే చోట మీ యొక్క స్నేహితుల వల్ల కావచ్చు కొంత కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాలు మీ ఒత్తిడిని కొంత వాళ్ళు పంచుకోవడం కావచ్చు మీ యొక్క పనితీరుని కాస్త వాళ్ళు గమనించి మీరు కష్టపడుతున్నారని తెలిసి మీ పనిలో కొంత వాళ్ళు సహాయపడడం కావచ్చు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ తులారాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే ఈ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే ఉందో కాస్త మీరు ఏదైనా ఈ యొక్క కళాకారులు కావచ్చు విద్వాంసులు కావచ్చు లేకపోతే సంఘంలో ఆధ్యాత్మిక పరంగా మార్గంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు లేకపోతే వివాహం కానీ స్త్రీ పురుషులకు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది భాగస్వామి వ్యాపారాల్లో వాటిల్లో కూడా మంచి లాభాలు అనేవి పొందుతారు అలాగే ఇక్కడ కుజుని యొక్క మార్పు అంటే ఇక్కడ సహజంగా కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం అలాగే ఈయన వీళ్ళకి ద్వితీయాధిపతి అవ్వడం ఆ ద్వితీయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉండడం వల్ల అంటే ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల వీళ్ళకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఉచ్చక్ష ఉన్న కుజుడు వీళ్ళకి శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అంటే ధనపరంగా అలాగే భూముల పరంగా అంటే అమ్మడం కొనడం ద్వారా కూడా వీళ్ళు లాభాలు పొందడం అనేది జరుగుతుంది అందులో శుక్రులతో కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు అంటే ఎక్కువగా శ్రమ పడిపోయి ప్రచారాలు చేసేసో లేకపోతే ఇది నేను అమ్మాలి ఈ ప్రాపర్టీ అమ్మాలని ఈ ప్రాపర్టీ కొనాలను ఇలా ఏముండదు చాలా ఈజీగా తొందరగా వీళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది అలాగే వాహన విషయాలు కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఈ కుజుడు స్థితిలో ఉండడం వల్ల జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి పంచమ స్థానంలో చూసుకున్నప్పుడు రవి అలాగే బుధుడు యొక్క సంచారం అనేది జరుగుతోంది రవి బుధ శనులు అయితే ఇక్కడ కొస్ మధ్య మధ్యలో సంతాన విషయాల్లో చిన్న చిన్న అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళ కొంత చదువులో వెనకబడ్డారు ఇలా అని కానీ అలాంటి విషయాల్లో కొద్దిగా ఉన్నా కూడా కొంచెం అక అంటే అనవసరమైన గొడవలు అనేవి ఈ అంటే మీరు మాట్లాడే విషయాల వల్ల కావచ్చు లేకపోతే మీ ఆలోచన విధానం వల్ల కావచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటే అంటే సంతానపరంగా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం అనేది కనపడుతుంది అంటే తల్లి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇలా ఉంటారు కదా కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది వీళ్ళు విదేశీ విద్య దూర విద్య ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకోవడం దీంతో పాటుగా ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఒక్క రాశి వారికి ఒక్కొక్కడికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు వృత్తి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం అలాగే భాగస్వామి వ్యాపారము ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఈ పదిహేను రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ పదిహేను రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు ఎటువంటి పనులు చేయొచ్చు ఎటువంటి పనులు చెయ్యకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వా వివాహపరంగా కావచ్చు అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది అయితే మనకి జన్మజాతకం అనేది మనకి మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క మంచి మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది మంచి ఉందనుకోండి ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టిన ఒక పని చేయబట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తి జాత జా వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు